సో మిడిల్ క్లాస్ పీపులే ఎక్కువ మంది 90% రియల్ ఎస్టేట్లో వాళ్ళకన్నా తక్కువ బడ్జెట్లో 1 కోటి రూపాయలు బిలో ఉండేవాళ్ళే 90% ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఒక 10% హై అండ్ పీపుల్ ఏమో ఆల్రెడీ మనకు తెలిసిన విషయం. సో వీళ్ళు ఈ టైంలో వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది, ఇది రైట్ టైం అయినా ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే చెప్తారు. సి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇన్వెస్ట్ చేయటం ఆపేశారండి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే చాలా ప్రైజెస్ ఎక్కువ అయిపోయినాయి, వాళ్ళ బడ్జెట్లలో ఏవి దొరకట్లేదు. ఆపేశారని మీరు అంటున్నారు, మరి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు? సి ఇప్పుడున్న మార్కెట్లో జనాలు హోల్డ్ చేస్తున్నారు, హోల్డ్ చేస్తున్నారు. సి బేసిక్లీ వన్స్ దిస్ మన కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఫార్మాసిటీ అనౌన్స్మెంట్ ఏదైతే జరిగిందో అప్పటి నుంచి జనాల మధ్యలో బాగా భయం అనేది కూర్చుంది, ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. మెట్రో రూట్ మార్చేశారు, సో పీపుల్ ఆర్ ఏ బిట్ మోర్ కన్సర్న్ అబౌట్ దియర్ మనీ. ఇప్పుడు మీరు శ్రీశైలం హైవే చూస్తే, యాక్చువల్లీ నన్ను అడిగితే శ్రీశైలం హైవే ఇస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ హైవేస్ వేర్ యూ క్యాన్ ఇన్వెస్ట్, ఎందుకంటే అక్కడ 70% మీ గ్రీనరీ ఉంది, ఎందుకంటే మొత్తం చుట్టుపక్కల అంతా మీకు ఉండేది ఫారెస్ట్లే. సో అక్కడ హై రైస్లు రావు, మీకు ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉంటుంది, ఎఫోర్డబిలిటీలో ప్రైజెస్ ఉన్నాయి. సో శ్రీశైలం హైవే ఇస్ ఎ వెరీ బ్యూటిఫుల్ హైవే టు ఇన్వెస్ట్. మహేశ్వరం వరకు మనకి 25,000-30,000, 40,000-50,000 వరకు కూడా వెళ్ళాయి. ఇప్పుడు మ్యాక్ లాంటి ప్రాపర్టీస్లో 40,000-45,000 నడుస్తుంది గజం. సో బాగా డెవలప్ అయింది, ఎందుకంటే ప్రాక్సిమిటీ ఈజ్ క్లోజర్ టు ఎయిర్పోర్ట్. ఇంకోటి హై రైస్లు రావు, ఈకోసిస్టమ్ ఎక్కువ ఉంది అక్కడ. ఇండస్ట్రియల్ జోన్స్ ఉన్నా కూడా ఫారెస్ట్ ఏరియా ఎక్కువ ఉంది, అంటే ఈకోసిస్టమ్ ఈజ్ బీన్ బ్యాలెన్స్డ్. ఈ ఫార్మర్ని అక్కడ నుంచి తీసేస్తున్నామని అనౌన్స్మెంట్ రాగానే అంత మంచిగా భూమిలో వెళ్ళే ప్రాపర్టీస్ అన్నీ పడిపోయాయి, స్టాగ్నెంట్ అయినాయి. రేట్ ఏం తగ్గట్లేదు, కానీ మార్కెట్లో మూమెంట్ తగ్గింది. వెరీ ఫ్యూ ట్రాన్సాక్షన్స్, 10 జరిగే చోట 1-2 అవుతున్నాయి. సో ఇప్పుడు కామన్ మ్యాన్ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కామన్ మ్యాన్ బడ్జెట్లో ఉండేది అదొక్కటే ఉంది, అదొకటి. మనకి ఈస్ట్ సైడ్ మనది చౌటుపల్లి, టువర్డ్స్ చౌటుపల్లి ఎగ్జిట్ 11, ఆ 2 రోడ్సే ఇప్పుడు మనకి ఎకనామికల్గా దొరికేటివి ఉన్నాయి. ఇప్పుడు బెంగళూరు హైవే అంతా 15,000-20,000 ఎక్కువ ఉండే, కానీ ఇప్పుడు అవన్నీ 30,000-40,000 అయిపోయింది. ఇప్పుడు మీరు షాద్ నగర్ దాటితే కానీ 15,000-16,000 రాదు, కానీ ఆ ప్రాపర్టీస్ ఇప్పట్లో అప్రిషియేట్ అవ్వవు. సో కామన్ మ్యాన్కి ఈజ్ టోటల్ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నాడు, ఎందుకంటే ఇంత ప్రైస్ పెట్టుకొని మనం కొంటే అప్రిసియేషన్ వస్తుందా లేదా? ఈ గవర్నమెంట్ ఇప్పుడు సిటీకి దగ్గరలో ఉందనుకోండి అది ఎప్పటికైనా అప్రిషియేట్ అవుతుంది, కానీ దూరం వెళ్ళే కొద్దీ అది ఒక టెన్షన్ ఉంటుంది, భయం ఉంటుంది. సో ఈ గవర్నమెంట్లో చాలా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంది ఫర్ ఇన్వెస్టర్స్. అమరావతిలో కొంతమంది కొన్ని అపోహలు ఉన్నాయి. మీరు దాదాపు 20 ఇయర్స్ నుంచి రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉన్నారు, కొన్ని వేల ప్లాట్స్ కూడా మీరు సేల్ చేశారు. సిటీ ఏ విధంగా డెవలప్ అయింది, తర్వాత మీరు చేసిన ఏదైతే సేల్స్ ఉన్నాయో వాళ్ళు ఏ విధంగా లాభం పొందారో మీరు చూశారు. ఇప్పుడు అమరావతిలో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా, రైట్ టైమా కాదా? ఇట్స్ రైట్ టైం. ఇలాంటి వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి, సో ఎంతకాలం వెయిట్ చేయాలి, సిటీ ఏ విధంగా డెవలప్ అవుతుంది, ఈ 3 ప్రశ్నలకు మీరు. ఇట్ ఈస్ ద రైట్ టైం ఫర్ ఇన్వెస్టింగ్ ఇన్ అమరావతి అండి, ఎందుకంటే అమరావతి ఇప్పుడు బయర్స్ మోడ్లో ఉంది. Yes, ma'am. సో ఈ టైంలో ఇన్వెస్ట్ చేసుకోవాలి, బట్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా హోల్డింగ్ కెపాసిటీ ఉన్న వాళ్ళు చేసుకోవాలి. ఇప్పుడు నేను అన్నట్టు ట్రేడింగ్ పర్పస్ కోసం చేసుకోవచ్చు, హోల్డ్ చేసి 100% అప్రిసియేషన్లో అమ్మొచ్చు. ట్రేడింగ్ చేయాలనుకున్న వాళ్ళు కిల్లింగ్ ప్రైస్లో తీసుకోవాలి, 6 మంత్స్ to 1 year డౌన్ ద లైన్ దాన్ని ట్రేడ్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నాకు ఇప్పుడు ఫ్రాంక్లీ స్పీకింగ్ తాడపల్లి ఆ చుట్టూ ఏరియాలో చూసుకుంటే మీకు 6 CR 7 CR ఆ సిఆర్ అంతలో బడ్జెట్లో ఉంది. ఇప్పుడు ఏమైంది, బడ్జెట్ రిలీజ్ అయింది, ఇప్పుడు కొన్నారనుకోండి బడ్జెట్ మనకి అక్కడ ల్యాండ్ అయ్యి వర్క్ స్టార్ట్ అయ్యే కొద్దీ 1 crore పెరుగుతుంది, 2 crore పెరుగుతుంది, ఇంకో 2 మంత్స్ టైం ఇస్తే 3 crores పెరుగుతుంది. సో ఆ పీరియడ్లో ఆ 6 మంత్స్ నుంచి ఒక 1-1.5 years ట్రేడింగ్ చేయగలిగితే కొని పెట్టుకోండి. ఇంకొకటి ఉంది, అక్కడ ల్యాండ్ బ్యాంకింగ్ తక్కువ ఉంది. ఓకే, ఆ హైవే స్ట్రెచ్లో మీకు ఓ అని 100 crore ఏం లేవు. సో ఆ ల్యాండ్ ఏదైతే మనకి ఫీజిబుల్ అనిపిస్తుందో, ఇప్పుడు ఏంటంటే హైవేకి 2nd bit 3rd bit 5 CR 6 CR అనుకోండి, 2 ఇయర్స్ ఆగండి అది ఎంత లేదని 20 crore అవుతుంది. ఓకే, సో అలాగా హోల్డింగ్ కెపాసిటీ ఉన్నవాళ్ళు 3 years to 5 years హోల్డ్ చేసుకోవచ్చు. ఓకే, అట్లా ఇన్వెస్ట్ చేసుకోవాలి. లేదు ఓన్లీ ఫర్ ట్రేడింగ్ పర్పస్ అయితే కిల్లింగ్ ప్రైస్లో తీసుకొని 6 మంత్స్ నుంచి 1-1.5 years ట్రేడ్ చేయగలిగితే దెర్ ఇస్ లాట్ ఆఫ్ మనీ ఇన్ అమరావతి. ఇప్పుడు ఆల్రెడీ బిగ్ ప్లేయర్స్ ఆర్ గెటింగ్ ఇన్ టు ద మార్కెట్, ఎందుకంటే వాళ్ళు ల్యాండ్ అక్విజిషన్లో ఉన్నారు. ఇప్పుడు ఎవరు కన్స్ట్రక్ట్ చేయరండి,
అందరు ల్యాండ్ అక్వైర్ చేసి పెట్టుకుంటారు. దిస్ ఇస్ ద ఫేజ్ ఆఫ్ అమరావతి నౌ. సో ఈ ఫేజ్ లో ఇప్పుడు మీ దగ్గర డబ్బులు ఉన్నా నా దగ్గర డబ్బులు ఉన్నా ల్యాండ్ అక్వైర్ చేసుకుని పెట్టుకోవడానికి వెరీ గుడ్ గోల్డెన్ ఆపర్చునిటీ. సో ఫైనల్ గా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అమరావతి అమరావతిలో కావచ్చు, అమరావతి చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేసే ముందు అడ్వైజర్లు కావచ్చు లేకుంటే అక్కడ ఎంక్వైరీస్ కావచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా ఉంటాయంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఇస్ ద రోడ్ కనెక్టివిటీ ఉండాలండి. ఎందుకంటే మనం ఇప్పుడు మ్యాక్సిమం అక్కడ అంతా అగ్రిలాండ్స్ ఉన్నాయి. సో అగ్రిలాండ్స్లో ఏంటంటే కొన్నిటికి రోడ్స్ ఉంటాయి, కొన్నిటికి రోడ్లు ఉండవు. సో రోడ్ కనెక్టివిటీ ఉన్న ప్రాపర్టీస్ తీసుకోవాలి. ఇంకోటి లీగల్ వైజ్ 100% చెక్ చేసుకోవాలి. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్న సిస్టమ్ అక్కడ ఉన్న సిస్టమ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో అక్కడ లోకల్ ఎవరైతే లీగల్గా ఐ మీన్ లాయర్ కానీ అడ్వకేట్ కానీ ఎవరైతే రియల్ ఎస్టేట్ ఫ్రెండ్లీ ఉన్నారో వాళ్ళని కనుక్కోవాలి టేకింగ్ ద డాక్యుమెంట్స్. ఎందుకంటే లిటిగేషన్స్ ఉన్న ప్రాపర్టీస్లో ఇరుక్కుపోయి మళ్ళీ అమౌంట్ డెడ్ అవ్వటం, ఇన్వెస్ట్మెంట్ డెడ్ అవ్వటం అలాంటివి లేకుండా చూసుకోవాలి. సో రోడ్ యాక్సెస్ ఒకటి, పేపర్ వెరిఫికేషన్ ఒకటి, ఇంకొకటి ఎన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు ల్యాండ్ హోల్డ్ చేస్తున్నారు అనేది కూడా చూసుకోవాలి. ఎందుకంటే చాలామంది ట్రేడర్స్ అగ్రిమెంట్ మీద కూడా చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే వేర్ దేర్ ఇస్ మోర్ మార్జిన్, వేర్ దేర్ ఇస్ మోర్ అంటే ట్రాన్సాక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ, అక్కడ స్కామ్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ఆ స్కామ్లో పడకుండా చూసుకోవాలి. అందుకే ఇప్పుడు ఎక్కడైనా కూడా ఒక లీగల్గా కరెక్ట్గా అంటే తెలుసు 100% నాలెడ్జ్ ఉన్న పర్సన్తో మీరు అది చేయించుకోవటం ఈజ్ వెరీ గుడ్. ఐ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. హైదరాబాద్లో ఏంటంటే ఒక డాక్యుమెంట్ రైటర్ దగ్గర తీసుకుని వెళ్ళి మీరు డాక్యుమెంట్స్ ఇచ్చేస్తే ఆయన రిజిస్టర్ చేసి ఇచ్చేస్తారు. బట్ ఇఫ్ యూ గో అవుట్ ఆఫ్ కేరళ, ఐ మీన్ అవుట్ ఆఫ్ హైదరాబాద్, ఇప్పుడు ఐఎమ్ డూయింగ్ ఏ ప్రాపర్టీ ఇన్ ఊటీ, అక్కడ ఏంటంటే మీకు లీగల్ ప్రాపర్టీ ఒక అడ్వకేట్ 100% ఉండాలి. ఇప్పుడు మనకి ఇక్కడ 5,000 ఇస్తే డాక్యుమెంట్ రైటర్ రిజిస్టర్ చేసి ఇచ్చేస్తారు, కానీ అక్కడ మీకు 25-30,000 అవుతుంది. రీజన్ ఏంటంటే ఒక లైసెన్స్డ్ అడ్వకేట్ ఈస్ డూయింగ్ యువర్ రిజిస్ట్రేషన్. అంటే ఏంటి, మీరు పెట్టిన డబ్బులకి హీఈస్ రెస్పాన్సిబుల్, ఈజ్ ఎ లర్నెడ్ మ్యాన్, ఈజ్ హ్యావింగ్ ఎ లైసెన్స్. అంటే మనం కరెక్ట్ వేలో వెళ్తున్నాం. ఇలాగనే మనం ఇప్పుడు ఒక కొత్త ప్లేస్కి వెళ్ళి ల్యాండ్స్ కొనాలి అనుకుంటే సేమ్ ప్రొసీజర్ని ఫాలో అవ్వండి. ఒక 5-10,000 ఎక్స్ట్రా ఇచ్చినా కూడా అక్కడ లోకల్ అడ్వకేట్ ఆర్ లోకల్ లాయర్, ప్రాపర్టీ లాయర్స్ చాలామంది ఉంటారు, వాళ్ళని కన్సల్ట్ అవ్వండి. పేపర్స్ ఎంతవరకు కరెక్ట్ ఉన్నాయో వెరిఫై చేసుకోండి. అక్కడ మ్యూటేషన్స్ లాంటివి ఉన్నాయి, అవి అయినాయా లేవా చూసుకోండి. ప్రాపర్టీ అగ్రి అయితే కన్వర్ట్ అయిందా లేదా, లేదు కన్వర్ట్ అవ్వలేదు, అగ్రి ఏ బేసిస్ మీద ఉంది, అంటే గవర్నమెంట్ సెక్టర్ కింద వస్తుంది, దేని కింద వస్తుందో అవి చెక్ చేసుకోండి. దెన్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ సేఫ్.